క్రీస్తునందు ప్రియులందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు వారి పేరిట సభైపు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మీరు చూస్తున్నది ఇమేజ్ ఎఫెక్ట్ స్టూడియో. ఇది కేవలం ప్రత్యేకించి క్రైస్తవుల కోసం మాత్రమే. ప్రియులారా, పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రతి మనిషి కూడా టెక్నాలజీని నేర్చుకోవాలనుకుంటున్నాడు. కానీ ఈరోజు చాలామందికి సేవ చేసే వాళ్ళకి టెక్నాలజీని వినియోగించుకోవడం వల్ల వారు చేస్తున్న సేవ ఇంకా అనేక మందికి ఎలా చేరవేయచ్చో, లేదంటే ఆ టెక్నాలజీ ద్వారా వారి సేవకి ఎంత ఉపయోగకరంగా ఉంటుందో, ఈరోజు టెక్నాలజీ వాడకపోవడం వల్ల చాలామందికి కొన్ని కొన్ని విషయాలు తెలియటం లేదు. కొంతమందికి టెక్నాలజీ వాడటం వచ్చినా కొనుక్కునే స్తోమత ఉండదు. ఒకవేళ కొనుక్కునే స్తోమత ఉన్నప్పటికీ దాన్ని వినియోగించగలిగే అంత జ్ఞానం ఉండదు. అయితే వీటన్నిటినీ నేను ఆలోచించుకొని, ఎందుకంటే నేను పరిచర్య చేస్తున్న వాడిని, ఈ పరిచర్యలో ఎటువంటి బాధలు అయితే ఉంటాయో, ఎటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందో, అవన్నీ నేను ఆల్రెడీ నేను పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు నేను కొన్ని కొన్ని ఎదుర్కొన్నాను. కాబట్టి వీటన్నిటిని కూడా నేను నా అనుభవాలను మీతో పంచుకుంటూ దాన్ని ఈ లోకంలో ఇంకా ఏ విధంగా దానికి ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకోవచ్చో, కొన్ని కొన్ని సాల్వ్ అయ్యే పద్ధతుల్ని మీకు అందించాలనే సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రిల్లరా, ఇందులో మీకు అనేకమైన విషయాలు మేము చెబుతూ ఉంటాం. ఏంటి అంటే పాంప్లెట్లు తయారు చేయడం కానీ, వీడియో రికార్డింగ్లు చేసుకొని ప్రసంగాలు ఎడిటింగ్లు చేసుకోవడం కానీ, సౌండ్ సిస్టమ్స్ గురించి కానీ, లైటింగ్స్ గురించి కానీ, లేదంటే ఒక పరిచర్య నిమిత్తం మనకి ఎన్నైతే అవసరమవుతాయో ప్రతీది, అది టెక్నాలజీ పరంగా కానీ లేదంటే వస్తువుల పరంగా కానీ, ఏ వస్తువులు అయితే మంచివి, ఏ వస్తువులు అయితే చెడ్డవి, ప్రతీది కూడా అంటే అందుబాటులో ఈ టెక్నాలజీని అంతటిని కూడా మీకు అందుబాటులో తేవడానికి మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మీరు మాకు కొంచెం సపోర్ట్గా నిలబడండి. ఎట్లా అంటే, కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇది మీకు మేలుకరంగా అనిపిస్తే, కొద్దో గొప్ప మీకు ఉపయోగకరంగా అనిపిస్తే, ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి, మరి ముఖ్యంగా సేవకులైన ప్రతి ఒక్కరికి ఈ వీడియోలు షేర్ చేసి దేవుడి పనిలో మీరు పారిభాగస్తులు కండి. అయితే ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్న విషయం, సెల్ ఫోన్లో పాంప్లెట్ చేసుకోవడం ఎలాగా. నేను ఆల్రెడీ చాలామందికి ముందే చెప్పాను దీని గురించి. చాలామంది కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కేవలం పాంప్లెట్లు ఈ ఎడిటింగ్ల గురించి ఎలా నేర్చుకోవాలనేది. అయితే నాకు తెలిసిన జ్ఞానం నాతో అంతమైపోకూడదని చెప్పి, నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని ఈరోజు అందరికీ అందించాలనే సదుద్దేశంతో మీ వరకు నేను దాన్ని తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి గమనించండి, సెల్ ఫోన్లో పాంప్లెట్ తయారు చేసుకోవడం ఎలాగ. దీనికోసం మీరేమీ లేదండి, మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది మొట్టమొదటిగా. ఆ యాప్ పేరు వచ్చి ఫోటో ఎడిటర్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఫోటో ఎడిటర్. ఇక్కడ కింద డెవలపర్ నేమ్ ఉంటుంది చూడండి, దేవ్ అని. ఈ ఫోటో ఎడిటర్ను మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ప్లేస్టోర్స్లో చాలా ఉన్నాయి కదండి, పిక్సెల్ ల్యాబ్ కానీ, పిక్సార్ట్లు కానీ, వాస్తవానికి వాటన్నిటికంటే మించిన ఫ్యూచర్లు ఇందులో ఉంటాయండి. నేను ఈ ఫోటో ఎడిటర్ని దాదాపుగా సుమారుగా 5 సంవత్సరాల పైనుండే వాడుతున్నా. 5 సంవత్సరాల పైనుండే, దాదాపుగా ఇది రివీల్ అయిన కొత్తలో నుంచే నేను దీన్ని వాడడం మొదలుపెట్టాను. దాదాపుగా ప్లేస్టోర్లో ఉన్న ప్రతి యాప్ నేను వాడగలిగా, ఇప్పుడు వచ్చే యాప్స్ అయితే నేను వాడట్లేదు కానీ, 3 ఇయర్స్ బ్యాక్ ప్లేస్టోర్లో ఉన్న ప్రతి ఎడిటింగ్ యాప్ని నేను టచ్ చేశాను. నాకు ఏ ఎడిటింగ్ యాప్ నాకు అంతగా నచ్చలేదు, కానీ ఇది నేర్చుకున్న తర్వాత నాకు ఎందుకో పని సులభతరం అనిపించింది. అంటే ఇందులో మనకు పరిచర్య కావాల్సింది ప్రతిదీ ఉంది అని అనిపించింది నాకు. కాబట్టి ఇది మీకు నేను సజెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు నేను పాంప్లెట్ తయారు చేయడం ఎలాగనేది కూడా నేర్పించేది ఇందులోనే. కాబట్టి ఇది ఫస్ట్ అయితే ఇది డౌన్లోడ్ చేసుకోండి, ఫోటో ఎడిటర్. కింద దేవ్ అనే అది ఉంటుంది, మర్చిపోవద్దు డెవలపర్ నేమ్. అది ఓపెన్ చేసుకున్న తర్వాత ఫోటో ఎడిటర్ ఓపెన్ చేసుకోండి. ఫోటో ఎడిటర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఫోటో ఎడిటర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో మనకి పాంప్లెట్ సైజులు కావాలి కాబట్టి, ఇందులో మనకి పాంప్లెట్స్ తయారు చేసుకోవాలి కాబట్టి, మీరు ఇందులో ఓన్లీ పాంప్లెట్స్ అనే కాదు, థంబ్నైల్స్, యూట్యూబ్ థంబ్నైల్స్ కానీ, లేదంటే చిన్న చిన్న పోస్టర్స్ ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు మీరు ఇందులో తయారు చేసినవి, లేదంటే మీరు నెట్లో కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా కూడా అది మీ ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. యాప్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది,
ఇంటర్ఫేస్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇందులో న్యూ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఆ న్యూ మీద క్లిక్ చేయండి. న్యూ మీద క్లిక్ చేయగానే ఒక డైలాగ్ బాక్స్ అట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఒకవేళ మీరు పాంప్లెట్ ప్రింటింగ్ ఇచ్చుకోవాలి అని అనుకుంటే కనుక పాంప్లెట్ సైజ్ వచ్చి A4లో సగం, అంటే 1/8 అని సైజ్, దాన్ని 1/8 అని పిలుస్తారు. దాన్ని A4లో సగం అంటే ఇక్కడ ఇంచెస్ అని కనబడుతుంది చూసారా, పిక్సెల్స్, ఇదేమో ఇంచెస్, ఇదేమో మిల్లీమీటర్స్, ఇదేమో సెంటీమీటర్స్. ఇంచెస్లోకి వచ్చి విత్ని 12 పెట్టుకోండి, హైట్ వచ్చి 8 పెట్టుకోండి. విత్ 12ని హైట్ 8, ఇది రెజల్యూషన్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇది పిక్సెల్స్ పర్ ఇంచ్ అని ఉండాలి. పిక్సెల్స్ పర్ ఇంచ్ అని పెట్టుకున్న తర్వాత ఇందులో మినిమం 300 పెట్టుకోండి, ఒకవేళ మీ ఫోన్ క్యాపబుల్ అయితే కనుక 500 దాకా పెట్టుకోండి. ఇక్కడ మీరు ఏదన్నా మీరు చేసుకుంటున్న దానికి నేమ్ ఇవ్వాలనుకుంటే నేమ్ ఇచ్చుకోండి. నేనైతే ఏ నేమ్ ఇవ్వట్లే, అలా వదిలేస్తున్నా. కింద వచ్చేసరికి ఇక్కడ వైట్ కలర్లో సంథింగ్ FF అని ఉన్నది కదండి, ఇందులో మీరు కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ని మీరు ఏదన్నా మీ ఇష్టం. ఇక్కడ ఈ సైడ్ ఇలా జరపడం వల్ల మీకు కలర్స్ మారుతూ ఉంటాయి. ఈ కలర్లో మీరు ఇది మార్చుకునే కొద్దీ మీకు రకరకాల షేడ్స్ అనేవి మీకు ఇందులో వస్తూ ఉంటాయి. కాబట్టి అది మీ ఇష్టం, మీరు ఏది పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. నేను ఇప్పుడు ఈ కలర్స్ గురించి అయితే నేను చెప్పను, కానీ మామూలుగా పాంప్లెట్ తయారు చేసుకునే విధానం కాబట్టి నేను గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న కలర్స్నే మీకు చూపిస్తాను, బ్యాక్గ్రౌండ్స్నే మీకు చూపిస్తాను. సో అంతా ఓకే అనుకున్న తర్వాత ఓకే కొట్టుకోండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఇది పాంప్లెట్ యొక్క సైజు. కానీ ఈరోజు నేను మీకు పాంప్లెట్ సైజ్ అనేది చూపించట్లే, ఎందుకంటే దాదాపుగా ఫోన్లో ఎడిటింగ్ చేసి ప్రింటింగ్ ఇచ్చుకునే అంత వ్యక్తులు అలాంటి వాళ్ళు నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు కనబడలే. ఇన్ కేస్ ఒకరు ప్రింటింగ్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఫోటోషాప్ వర్క్లు చేయించుకొని ఇచ్చుకుంటున్నారు, తప్పితే ఫోన్లో ఎడిటింగ్ చేసి ఇచ్చేద్దామన్నంత లో క్వాలిటీ ప్రజలు అయితే నాకు ఇప్పుడు దాకా కనిపించలేదు. కాబట్టి నేను ఇప్పుడు దాన్ని స్కిప్ చేస్తున్నా. అయితే నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, దాదాపుగా అందరూ థంబ్నెయిల్స్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి థంబ్నెయిల్ సైజుతో నేను ఇప్పుడు మీకు ఒక పాంప్లెట్ చేసి చూపిస్తాను. చూడండి, థంబ్నెయిల్ చేసేటప్పుడు వచ్చేసరికి మీకు పిక్సెల్స్లో ఉండాలి. పిక్సెల్స్లో ఉన్న తర్వాత మీకు విడ్త్ వచ్చి 1920, హైట్ వచ్చి 1080, విడ్త్ వచ్చి 1920 ఉండాలి, హైట్ వచ్చి 1080 ఉండాలి, రెజల్యూషన్ 300 పెట్టుకుంటే సరిపోద్ది. రెజల్యూషన్ 300 పెట్టుకుంటే సరిపోద్ది. ఇది యూట్యూబ్ థంబ్నెయిల్ ఒక సైజ్ అండి. యూట్యూబ్లో మనం థంబ్నెయిల్ అప్లోడ్ చేయాలంటే ఈ సైజులోనే అప్లోడ్ చేయాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, విడ్త్ వచ్చి 1920 ఉండాలి, హైట్ వచ్చి 1080 ఉండాలి. ఓకే కొట్టుకున్న తర్వాత పాంప్లెట్ ఇలాగ ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ యాప్ ఒక లోపల ఇంటర్ఫేస్ అనేది ఈ టైప్లో ఉంటుంది. కాకపోతే మీరు డౌన్లోడ్ చేసుకున్న ఓపెన్ చేసినట్టునే మీకు ఇంటర్ఫేస్ ఇలా రాదండి, టెక్స్ట్ ఇమేజ్ ఫస్ట్లో రావు. ఇవన్నీ నేను ముందుగా సెట్ చేసుకుని పెట్టుకున్నా. ఎలా అంటే మీకు ఇక్కడ ఇది కనబడుతుంది చూడండి, ఈ చివరి 3 డాట్లు, దీని మీద నొక్కగానే మీకు ఒక ఆప్షన్ ఓపెన్ అవుతుంది చూడండి. ఇందులోని మళ్ళీ ఇది నొక్కండి, మీకు అప్పుడు ఆ ప్యానల్స్ని ముందుకు వెనక్కి జరుపుకోవడానికి ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. జస్ట్ ఏం లేదు, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే ముందుకు పెట్టుకోవాలనుకుంటున్నారో అది ముందుకు పెట్టుకోండి. నేను దాదాపుగా ఎక్కువగా ఈ యాప్లు యూస్ చేసేవి ఏంటో అవి మాత్రం నేను ఫ్రంట్కి పెట్టుకున్నా. మీరు ఇవే పెట్టుకోవాలనే సిస్టమ్ లేదు, మీరు ఎక్కువ ఏది యూస్ చేసుకుంటే అది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అప్లై చేసుకోండి, అప్పుడు మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా మారుతుంది అన్నమాట. డైరెక్ట్గా మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడు ఇలా కనబడదు, అది మాత్రం గుర్తుంచుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది మనకి ఇంటర్ఫేసు, మన పాంప్లెట్ యొక్క ఏరియా ఇది, మన వర్కింగ్ ఏరియా ఇది. ఇది ప్రజెంట్ వైట్లో ఉంది కాబట్టి మీకు ఫస్ట్ ఎప్పుడు కూడా పాంప్లెట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ మనం ఎంత బాగా పెట్టుకోగలిగితే, బ్యాక్గ్రౌండ్ మనం ఎంత బాగా చూపించగలిగితే పాంప్లెట్ అంత నీట్గా కనబడుద్ది ఎప్పుడు కూడా. అయితే బ్యాక్గ్రౌండ్ ఎంత నీట్గా ఉండాలనే దానికి నేను చిన్న ట్రిక్ చెప్తాను. చాలామందికి బ్యాక్గ్రౌండ్ సెలెక్షన్స్ రావట్లేదు, కానీ చిన్న ట్రిక్ చెప్తాను నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, బ్యాక్గ్రౌండ్ మీరు ఏదైనా తీసేసుకోండి,
అది మనుషులు ఉన్నా మనుషులు లేకపోయినా అప్డేట్స్ ఉన్నా అప్డేట్ లేకపోయినా అది ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ అయ్యాలి అవి ఉండాలన్న సిస్టమ్ అయితే లేదు. బ్యాక్గ్రౌండ్ మీరు ఏదైనా తీసుకోండి, కానీ తీసుకున్న బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్లర్ చేయండి. మీకు ఆటోమేటిక్గా ఒక డిఫరెంట్ కలర్స్తో ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోద్ది. బ్లర్ చేయండి జోలి దాన్ని, మీరు ఏ ఇమేజ్నైనా తీసుకోండి దాన్ని బ్లర్ చేయండి. బ్లర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ అయిపోతుంది. వాస్తవానికి ఫోటోషాప్లో అయితే మేము బ్యాక్గ్రౌండ్స్ క్రియేట్ చేసుకుంటాం, కొన్ని కొన్ని బ్రష్లను ఉపయోగించుకొని లేదంటే రకరకాల ఇమేజెస్ని మెర్జ్ చేసుకుంటూ ఇలా చాలా రకాలుగా ఫోటోషాప్లో మేము ఓన్గా క్రియేట్ చేసుకుంటాం కొన్ని కొన్ని బ్యాక్గ్రౌండ్స్. కానీ ఫోన్లోకి వచ్చేసరికి అట్లా ఉండదు, ఎందుకంటే ఫోన్ అనేది లిమిటెడ్. సో మనం ఉన్నదాన్ని వాడుకొని ఉన్నదాన్నే కొంచెం మాడిఫై చేసుకోగలిగేలాగా చూసుకోవాలి. కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు కూడా ఏదో ఇమేజ్నైనా తీసుకోండి, బ్లర్ చేసుకోండి. కొంచెం అమౌంట్ బ్లర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఒక బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా, చూడండి. ఇక్కడ టెక్స్ట్ ఇమేజ్లోకి వెళ్ళి ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవాలి, కాబట్టి టెక్స్ట్ ఇమేజ్లోకి వెళ్ళాలి. టెక్స్ట్ ఇమేజ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉందో చూసారు, ప్లస్ సింబల్ మీద నొక్కితే మీకు మూడు ఆప్షన్స్ కనబడతాయి. ఫస్ట్ది వచ్చి టెక్స్ట్, రెండోది వచ్చి ఇమేజ్, మూడోది వచ్చి షేప్, నాలుగోది వచ్చి స్టిక్కర్స్. మనకి ఇందులో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెడుతున్నాం కాబట్టి మనకి ఇమేజెస్లోకి ఇమేజెస్ మీద నొక్కండి. ఇమేజెస్ మీద నొక్కగానే మళ్ళీ ఇక్కడ ఇలా ఒక బాక్స్ ఓపెన్ అయిందిగా మీకు. ఈ ఇంటర్ఫేస్లో మీకు ఇక్కడ బిల్ట్ ఇన్ ఇమేజ్ వ్యూవర్ అని ఉందో చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, మీకు నొక్కి కూడా చూపిస్తున్నా. బిల్ట్ ఇన్ ఇమేజ్ వ్యూవర్లోకి వెళ్ళి ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ రెండు మూడు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుని ఉంచుకున్నా, మీకు ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండే చేసి చూపిస్తా చూడండి. చేసుకున్న తర్వాత నేను డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అయితే ఇది. ఇప్పుడు ఈ ఇమేజ్ని మీరు ఒకసారి అప్లై చేసి జస్ట్ ఈ చివర్లు కనబడుతున్నాయి చూసారు, చివర్లు ఈ నాలుగు చివర్ల ఉన్నాయి చూసారు, వీటి మీద పట్టుకొని లాగితే మీకు ఆటోమేటిక్గా ఇది పెరగడం తగ్గడం అనేది కనబడుతూ ఉంటుంది. కానీ ఇది యాస్టీజ్గా మనం ఎంతైతే లాగుతున్నామో విడ్త్ లాగుతుంటే హైట్ కూడా పెరిగిపోతుంది చూడండి. సో ఇన్ కేస్ మీకు ఇలాంటివి రిడ్యూస్ అవ్వాలి అంటే మీరేం లేదు, జస్ట్ ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక సింబల్ కనబడుతుంది చూడండి, పెన్ సింబల్ లాంటిది, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మళ్ళీ సెట్టింగ్ సింబల్స్ కనబడుతుంది కదా, ఆ సెట్టింగ్ సింబల్స్ మీద నొక్కి ఇక్కడ కీ ప్యాస్పెక్ట్ రేషియో అన్నది అన్టిక్ చేసుకోండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా అప్లై కొట్టండి. మళ్ళీ అప్లై కొడితే అప్పుడు మీరు హైట్ కదిపితే హైట్ మాత్రమే కదులుద్ది, విత్ కదిపితే విత్ మాత్రమే కదులుద్ది, ఇలా ఉంటుంది. ఓకే అనుకున్న తర్వాత మీరు ఓకే కొట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, కీ ప్యాస్పెక్ట్ రేషియో అనేది ఓన్లీ బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకుంటున్నప్పుడు మాత్రమే దాన్ని రిమూవ్ చేయండి, మిగిలిన అన్నిటికీ ఖచ్చితంగా కీ ప్యాస్పెక్ట్ రేషియో ఉండాలి. ఏ ఒకవేళ లేకపోతే ఫోటో సాగిపోవడమనో లేదంటే అడ్డంగా సాగిపోవడమనో నిలువుగా సాగిపోవడమనో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీకు అవి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే, ఫోటో సాగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే కీ ప్యాస్పెక్ట్ రేషియో అనేది ఖచ్చితంగా మీరు టిక్ చేసుకున్న ఉండి ఉండాలి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే మనం పెట్టుకున్నాం, బ్యాక్గ్రౌండ్ ఎలా వచ్చింది కదా. సో ఇప్పుడు దీన్ని నాకు కొంచెం ఫార్మల్గా అంటే కొంచెం కార్పొరేట్ స్టైల్లో చూపించాలని అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఎఫెక్ట్లో బ్లర్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి మీకు. జస్ట్ని నేను కొంచెం పెంచుకుంటున్నా. ఇది ఖచ్చితంగా నేను చెప్పింది ఫాలో అవ్వమని నేను చెప్పట్లే, అది మీ టేస్ట్ని బట్టి మీరు ఎలా చేసుకోగలిగితే అలా చేసుకోండి. ఇది నా టేస్ట్ కాబట్టి నేను ఇంతవరకు చేసుకోగలుగుతున్నా. చేసుకున్న తర్వాత ఓకే కొట్టండి. ఓకే కొట్టి మళ్ళీ టెక్స్ట్ ఇమేజ్లోకి రండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఏం పెట్టాలి మనం, మన ఫోటో పెట్టుకోవాలి, మన ఫోటో పెట్టుకోవాలి. సో ఇప్పుడు మరలా ఫోటో పేస్ట్ చేయాలంటే ఇదే ప్రాసెస్, మరలా టెక్స్ట్ ఇమేజ్లోకి వెళ్ళి టెక్స్ట్ పెట్టాలన్నా లేదంటే ఏదన్నా ఫొటోస్ పెట్టుకోవాలనుకున్నా టెక్స్ట్ ఇమేజ్లోకి మాత్రమే వెళ్ళాలి. అప్పుడు ప్లస్ సింబల్ మీద నొక్కి మళ్ళీ ఇమేజ్ మీద నొక్కి ఇక్కడ బిల్ట్ ఇన్ ఇమేజ్ వ్యూవర్ ఉన్నందుగా దాని మీద నొక్కి మళ్ళీ ఇప్పుడు నా ఫోటో ఆల్రెడీ నేను కట్ చేసుకొని పెట్టుకున్నా ఫోటోషాప్లో, ఒక ఫోటో నేను అప్లోడ్ చేసుకుంటున్నా, అప్లోడ్ చేసి పెడుతున్నా చూడండి. పాంప్లెట్ ఫోటో, పాంప్లెట్కి సంబంధించిన ఫోటో నేను ఆల్రెడీ పెడుతున్నా, నేను కట్ చేసుకొని పెట్టుకున్నా. మీకు ఇది ఫోటో కటింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను మీకు సెకండ్ వీడియో అప్లోడ్ చేస్తా, అందులో మీకు చూపిస్తా. ప్రజెంట్ అయితే డిజైనింగ్ ఎలా చేసుకోవాలనేది మాత్రం చూపిస్తున్నా, కాబట్టి వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి అది నేను చూపించట్లే. అయితే నేను ఆల్రెడీ కట్ చేసుకున్న ఫోటో, బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్న ఫోటో ఉంది కాబట్టి నేను ఇది
పెట్టేసుకోగలుగుతున్నా. ఒకవేళ మీ దగ్గర ఎవరి దగ్గర మీ ఫొటోస్ అట్లా ఉంటే మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఫోటో అయితే నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి చూడండి, బాక్సుల్లాగా. ఇది ఏంటంటే క్రాప్ అన్నమాట. అంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకొని జరుపుకుంటారో ఆ ఏరియా మట్టికే మీకు అక్కడ పేస్ట్ చేసుకోవడానికి, అంటే పాంప్లెట్ మీద పెట్టుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. మీరు ఏది పెట్టుకుంటే అదే, నాకు ఫుల్ ఫోటో వద్దు, నాకు ఈ చిన్న ఏరియా మట్టుకుంటే చాలు అని అనుకున్నాను అనుకో, సో అప్పుడు నేను చిన్న చేసుకోవాలనుకుంటా, చిన్న చేసుకోవచ్చు. కానీ నేను అట్లా చేసుకోను. ఇన్ కేస్ మీకు ఎవరికన్నా కొద్దిగా చిన్నగా చేసుకోవాలని అనుకుంటే ఆ పని చేసుకోండి. రెండవది ఇక్కడ రెండో ఆప్షన్ ఉంది చూడండి, కలర్ అన్న ఆప్షను. దాని మీద నొక్కి పట్టుకోండి. మీకు ఇక్కడ ఒకవేళ లైటింగ్ సరిపోవట్లేదు, ఫోటోకి ఎక్స్పోజర్ లేదు, ఇట్లాంటివి ఏమన్నా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీరు నాకైతే కొంచెం నాకు ఫోటోకి కాంట్రాస్ట్ పెంచాలని అనుకుంటున్నా, సో కాంట్రాస్ట్ అయితే పెంచుకున్నా. ఓకే కొట్టుకుంటున్నా, అప్లై కొడుతున్నా. అప్లై కొట్టిన తర్వాత ఇక్కడ ఇందాకడ కీ ప్యాస్పెక్ట్ రేషియో తగ్గి తీసేసావు కదండి, ఇప్పుడు మళ్ళీ దాన్ని ఆన్ చేసుకుంటున్నా, అప్లై కొడుతున్నా. సో పాంప్లెట్ మీదకి ఫోటో అయితే వచ్చింది. సో నాకు కొంచెం ఇది పెద్దగా ఉండాలి కాబట్టి నేను మళ్ళా కొంచెం పెద్దగా చేసుకుంటున్నా, నా ఫోటో ఎలా ఉంటే సరిపోద్ది. సో ఇక్కడతో ఆపుకుంటున్నా. ఇప్పుడు రెండవది టైటిల్ పెట్టుకోవాలి. టైటిల్ ఎలా చేసుకుంటాం? ఇక్కడ నేను నాకు తెలిసిన కొన్ని మైండ్లో ఉన్న కొన్ని డిజైన్లు మాత్రం నేను ఇక్కడ చూపిస్తున్నా. మీరు ఎలా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మీకు విషయం చెప్తున్నా. సో నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నానంటే, ఫోటో ఇలాగే ఉంది కదా, ఇక్కడ నుంచి మరలా దీని వెనకాల ఈ తలకాయ వెనకాల నుంచి ఒక స్ట్రాప్ వచ్చి దాని మీద టైటిల్ రావాలని ఆశపడుతున్నాను. సో దానికి నేను ఏం చేస్తున్నానంటే, ప్లస్ సింబల్ మీద నొక్కి మరలా ఇది షేప్, మూడవది షేప్ ఆప్షన్స్. షేప్లోకి వెళ్ళి ఇక్కడ రెక్టాంగిల్ షేప్ని సెలెక్ట్ చేసుకుంటాను. మీరు ఇష్టం, మీరు ఏ షేప్ను కావాలనుకుంటే ఆ షేప్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మీరు మాడిఫై చేసుకోవాలనుకుంటే మాడిఫై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ రెక్టాంగిల్ సింబల్ని సెలెక్ట్ చేసుకొని కలర్ని నేను మార్చుకోవాలని అనుకుంటున్నా. కలరు ఏం పెడదాం అనుకుంటున్నానంటే గ్రేడియంట్ ఇద్దాం అనుకుంటున్నా. గ్రేడియంట్ ఏ కాంబినేషన్స్ అంటే, పింక్ కాంబినేషన్ ఒకటి, రెండవది వచ్చి వైలెట్ కాంబినేషన్ ఒకటి ఇద్దాం అనుకుంటున్నా. సో నేను ఇవ్వాలనుకుంటున్న గ్రేడియంట్ అయితే ఇది. ఇన్ కేస్ మీకు రెండట్లు లేదు, నా గ్రేడియంట్ వద్దు సింగిల్ కలర్ కావాలనుకుంటే, ఏం లేదండి, ఇక్కడ ఈజీక్వల్ టు సింబల్ ఉంది కదా, జస్ట్ దాన్ని ప్రెస్ చేయండి సరిపోద్ది. అప్పుడు మీకు సింగిల్ కలర్ కింద అయిపోద్ది. లేదు కొంచెం గ్రేడియంట్ కింద కావాలి, టూ కలర్స్ కావాలనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. పైన ఏ కలర్ ఉండాలి, కింద ఏ కలర్ ఉండాలి అనేది మీరు ఇక్కడ నుండే సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు సో నాకు ఇక్కడ టూ కలర్ గ్రేడియంట్స్ వచ్చింది. ఇన్ కేస్ మీరు ఏమన్నా గ్రేడియంట్ని ఇంకేమన్నా మార్చుకోవాలని అనుకుంటే, మాడిఫై చేసుకోవాలని అనుకుంటే ఇక్కడ గ్రేడియంట్ది సింపుల్ కనబడుతుంది చూడండి, సవర్ణ ఈజీగల్ టు పక్కన. సో దాని మీద నొక్కి మీరు గ్రేడియంట్ని మార్చుకోవచ్చు. మీకు ఏ టైప్ ఆఫ్ గ్రేడియంట్ని మీకు ఏది ముందు ఉండాలి, ఏది వెనకాల ఉండాలి, ఇవన్నీ మీరు మార్చుకోవచ్చు. సో నేను ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని కింద ఇక్కడ మారుస్తున్నా చూడండి. ఇది మారుస్తుంటే మీకు అబ్జర్వ్ చేయండి, పైన గ్రేడియంట్ ఆటోమేటిక్గా కలరు ఆ కలర్ ఇటువైపుకి ఈ కలర్ అటువైపుకి మారుతుంది. సో నాకు రైట్ సైడ్ అనేది పింక్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ అనేది వైలెట్ ఉండాలి. సో నాకు ఇది ఓకే, అప్లై కొట్టుకుంటున్నా. అప్లై కొట్టుకొని మళ్ళీ అప్లై కొడుతున్నా. ఇప్పుడు నేను దీన్ని సెట్ చేసుకుంటున్నా. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఈ షేప్ అనేది నా ఫేస్ మీదకి వచ్చేసింది. సో నా ఫోటో లేయర్ అనేది షేప్కి పైన ఉండాలి. అప్పుడు నేను ఏం చేయాలంటే, లేయర్ ప్యానెల్ ఓపెన్ చేసుకోండి. లేయర్ ప్యానెల్ ఎక్కడ ఉంటుందంటే ఇదిగో ఇక్కడ ఈ చివరిని ఉంది చూసారు, మూడు గీతల పక్కన ఈ చివరి నా లేయర్ ప్యానెల్ అనేది ఉంటుంది. నా ఫోటో లేయర్ని తీసుకొచ్చి పైకి పెట్టండి. సో ఇక్కడ ఆటోమేటిక్గా మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, నా ఫోటో లేయర్ పైకి వచ్చింది, షేప్ లేయర్ అనేది కిందకి వెళ్ళిపోయింది. మీకు ఫోటోషాప్లో కూడా దాదాపుగా ఈ ఫోటో ఎడిటర్ యాప్ ఎలా ఉంటుందో దాదాపుకి ఇవే కాన్సెప్ట్ ఫోటోషాప్లో కూడా ఉంటుంది. మిగిలిన ప్లేస్టోర్లో దొరికి మిగిలిన యాప్స్లో మీకు అది ఎప్పుడు కనబడదు. కాబట్టి మిగిలిన వాటికంటే ఇది ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, మీకు ఫోటోషాప్ ఓపెన్ ఈజీగా అలవాటు పడతారు మీరు. సో నాకు ఇది ఓకే, ఇక్కడ వరకు ఓకే అనుకున్నా.
ఓకే అనుకున్న తర్వాత యా ఓకే ఎలా పెట్టుకుంటున్నా నేను ఇప్పుడు దీని మీద టైటిల్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నా టైటిల్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ నొక్కి ఇక్కడ టెక్స్ట్ అని ఉందో చూసారు టెక్స్ట్ మీద నొక్కండి టెక్స్ట్ మీద నొక్కి మీరు ఇక్కడ టైప్ చేసుకోండి నేను ఇప్పుడు క్రీస్తు సువార్త సభ అని పెట్టుకుంటున్నాను అనుకోండి సభలు అని పెట్టుకుంటున్నాను టైప్ చేసుకున్నా టైప్ చేసుకున్న తర్వాత మరలా మీరు ఇక్కడ కలర్స్ మార్చుకోవాలనుకుంటే ఇగో ఇక్కడ టెక్స్ట్ టాప్ అని కనబడుతుంది చూసారు ఇక్కడ ఈ టెక్స్ట్ టాప్ దగ్గరికి వెళ్ళి మీరు కలర్స్ అడ్జస్ట్ చేసుకోండి నాకు వైట్లో ఉండాలి మొత్తం సో ఇక్కడ నేను వైట్లో పెట్టుకుంటున్నా ఓకే కొట్టుకుంటున్నా సో నాకు మొత్తం వైట్ కావాలి కాబట్టి నేను ఈజీక్వల్డ్ కొడతాను అంటే మొత్తం సింగిల్ కలర్ అయిపోద్ది అవుట్లైన్ టెక్స్ట్కి ఇప్పుడు దాకా మీకు అవుట్లైన్ లేదు కానీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయగలిగితే టెక్స్ట్ యొక్క ప్రాపర్టీస్ మీద నొక్కగలిగితే ప్రాపర్టీస్లోకి వెళ్ళండి ఇక్కడ అవుట్లైన్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి సెకండ్ ఆప్షన్ ఈ అవుట్లైన్ మీరు పెంచే కొద్దీ టెక్స్ట్కు చుట్టూ స్ట్రోక్ కనబడుతుంది చూసారా దాన్నే అవుట్లైన్ అని అంటారు టెక్స్ట్కు చుట్టూ స్ట్రోక్ ఏ స్ట్రోక్ అయితే వస్తుందో ఆ స్ట్రోక్నే అవుట్లైన్ అని అంటారు వాస్తవానికి ఫోటోషాప్లో అయితే అనేది స్ట్రోక్ అంటారు ఇందులో అవుట్లైన్ అని ఇచ్చాడు అంతే తేడా సో మీరు ఒకవేళ ఇన్ కేస్ మీకు టెక్స్ట్ చుట్టూ అది పెరగాలి అని అనుకుంటే దాన్ని పెంచుకోండి నాకైతే అవసరం లేదు సో నేను తీసేస్తున్నా మీకు లెటర్ స్పేసింగ్ అంటే ఏం లేదండి ఆ క్రీస్తు అని ఉందో చూసారా అందులో క్రీకిని స్తూకిని మధ్య ఉండే స్పేస్ అంటే లెటర్ స్పేసింగ్ అని అంటారు ఇప్పుడు మీరు చూడండి ఇది మారుస్తూ ఉంటే మీకు అక్షరాలు చూడండి దగ్గరగా అయిపోతున్నాయి అదే పెంచుతూ ఉంటే దూరంగా అవుతున్నాయి చూసారు అలాగా కానీ నాకు దగ్గరికి వద్దు దూరంగా వద్దు సో నేను రీసెట్ చేయాలని అనుకుంటున్నా సో నేను జీరో పెట్టేసి యథావిధిగా జీరో పెట్టేశా ఇప్పుడు లైన్ స్పేసింగ్ అంటే ఏంటంటే మీకు ఇందులో చూపించిన ఇందులో చూపిస్తే అర్థం కాదు మీకు టెక్స్ట్ పాంప్లెట్లో పెట్టేటప్పుడు మీకు అది చూపిస్తా ప్యాడింగ్ ఎక్స్వై అనేది కూడా మీకు అందులోనే చూపిస్తా ఇప్పుడు కిందకి జరిపిన తర్వాత ఇక్కడ రామభద్రానంద చూస్తారు ఇది ఫాంట్లు అండి మీకు ఎవరికైనా తెలుగు ఫాంట్లు కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి టెలిగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ పెట్టండి నేను ఖచ్చితంగా మీకు ఫాంట్లు పెడతాను ఫాంట్లు షేర్ చేస్తాను మీకు సో ఇక్కడ నేను ఫాంట్ కూడా మార్చుకోవాలనుకుంటున్నా ఇక్కడ ప్లస్ సింబల్ మీద నొక్కితే నాకు ఆటోమేటిక్గా ఫాంట్ మారుద్ది పైన అబ్జర్వ్ చేయండి ఫాంట్ మారుతుంది నాకు ఇది ఓకే ఈ ఫాంట్ ఓకే సో ఓకే అనుకున్న తర్వాత మరలా అలైన్మెంట్ ఇది లెఫ్ట్లో ఉండాలా రైట్ సెంటర్లో ఉండాలా రైట్లో ఉండాలా ఇది ఏంటంటే మీకు రెండు లైన్ల కింద మనం టైప్ చేసుకుంటే మీకు ఇది ఉపయోగపడుద్ది సో నాకు మ్యాక్సిమం సెంటర్ ఓకే ఇది పేజ్ అలైన్మెంట్ బాటంలో ఉండాలా పేజ్కి టాప్లో ఉండాలా పేజ్కి మిడిల్లో ఉండాలా పేజ్కి బేస్ లైన్లో ఉండాలా అనేది ఇది పేజ్ అలైన్మెంట్ సో నాకు మ్యాక్సిమం మిడిల్లో ఉంటే సరిపోతుంది అయితే ఇప్పటి ఇక్కడ ప్రాపర్టీస్ చూసేసాం కదా ప్రాపర్టీస్ చూసిన తర్వాత మళ్ళా ఎఫెక్ట్లోకి వెళ్ళండి గ్రేడియంట్ అని అడుగుతుంది నాకు గ్రేడియంట్ ఏం అవసరం లేదు నాకు బ్లర్ అవ్వాల్సిన పని కూడా లేదు కానీ ఇక్కడ నాకు షాడో పెట్టుకోవాలని అనుకుంటున్నా సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే షాడో మీద ప్రెస్ చేసుకొని డిస్టెన్స్ అనేది కొంచెం మార్చుకుంటున్నా నేను షాడో ఇవ్వాలని అనుకుంటున్నా కాబట్టి కొంచెం డిస్టెన్స్ పెంచుకుంటున్నా నాకు మరీ ఆర్టిఫిషియల్గా కనబడుతుంది షాడో సో కొంచెం నేను రియల్గా పెట్టుకోవాలనుకుంటున్నా కాబట్టి జస్ట్ కొంచెం బ్లర్ అమౌంట్ అనేది పెంచుతున్నా షాడోకి షాడో కలర్ మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి కానీ షాడో అనేది రియల్గా ఉండాలంటే బ్లాకే ఉండాలి సో నేను ఆ బ్లాక్ని అలాగే ఉంచేసా ఇన్ కేస్ మీకు షాడో వద్దు అని అనుకుంటే కనుక ఇక్కడ ఇంటూ ఉందో చూసారా దాని మీద నొక్కండి మీకు ఆటోమేటిక్గా షాడో అనేది కట్ అయిపోద్ది అయిపోయిన తర్వాత నాకు ఇంక అక్కడ దాకా ఓకే ఒకవేళ మీరు టెక్స్ట్ ఎలా వద్దు నాకు ఇలా ఇలా వంకరలు తిరగాలి ఏమైనా కావాలనుకుంటే కనుక మీకు ఇక్కడ వార్ప్ అనే ఆప్షన్ కనబడుతుంది చూసారా వార్ప్ అని అందులో ఓపి చేసి ఇదిగోండి ఇది ఓపి చేసుకొని మీరు ఎలా మార్చుకోవాలనుకుంటే అలా మార్చుకోవచ్చు మీకు ఇంగ్లీష్ టెక్స్ట్కి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ ఇంకేమైనా పాయింట్లు కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు నాకు 5 పాయింట్లు కావాలనుకుంటే మీ ఇష్టం మీరు టెక్స్ట్ని ఎలా పెడితే అలా పెట్టుకోవచ్చు కానీ ఇంగ్లీష్ ఫాంట్కి అయితే ఇది బాగా కనబడుతుంది తెలుగుకి అయితే అక్షరాలు విడిపోయినట్టుగా ఉంటున్నాయి కానీ సో నాకు ఇది కూడా అవసరం లేదు సో నేను క్యాన్సిల్ కొడుతున్నా ఇది పర్స్పెక్టివ్ మీకు ఏంటంటే చూడండి ఇటాలిక్గా మార్చుకోవడానికి రకరకాల ఎఫెక్ట్లు ఇచ్చుకోవడానికి ఇలాగ 3D టైప్లో చేసుకోవడానికి
లేదంటే ఇలా వేరే రకంగా ఎఫెక్ట్లు ఇచ్చుకోవడానికి దీనికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో నాకు ఇది కూడా అవసరం లేదు, సో క్యాన్సిల్ కొడుతున్నా. క్యాన్సిల్ కొట్టి ఇంకా ఈటీసీ అనేది మీకు పెద్ద ఉపయోగం ఏమి ఉండదు, దీని జోలికి అయితే వెళ్ళకండి మ్యాక్సిమం. ఒకవేళ ఉన్న ఉపయోగం ఏమి ఉండదు మీకు, ఎప్పుడన్నా సెర్చ్ దాన్ని చెక్ చేసుకోండి. ఓకే కొట్టి నాకు అంతా ఓకే పర్ఫెక్ట్ అని అనుకున్న తర్వాత అప్లై కొట్టండి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా టెక్స్ట్ అనేది, మీరు గమనించరో లేదో నేను అక్కడ ఇందాక మిడిల్ అని పెట్టాను కదా, ఆ మిడిల్ని పెట్టగానే చూసారా మొత్తం పాంప్లెట్కి మిడిల్ వచ్చింది టెక్స్ట్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ టెక్స్ట్ని దీని మీదకి పెట్టుకోవాలి కాబట్టి, సో ఇక్కడ ఇది లేయర్ కదిలిపోతుంది కదా మనం కదుపుతుంటే, నాకు ఈ పొజిషన్ ఆ పొజిషన్ కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ పెట్టుకోండి, ఇది పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ లాక్ వేసుకోండి, మీకు జస్ట్ అప్పుడు మీకు ఇంకా దాని అది మీరు కదిపినా ఏమవ్వదు. సో దాన్ని అలా అబ్జర్వ్ అది అలా పెట్టేసుకోండి. సో మీకు ఇన్ కేస్ దాన్ని టచ్ అయినా మీకు ఇబ్బంది ఉండదు. సో కొంచెం జూమ్ చేసుకొని మీరు టెక్స్ట్ని అయితే మీకు తగ్గట్టుగా అన్వయించుకోండి, మీకు ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోండి. మీకు ఇందాక చూపించిన ఆప్షన్స్ అన్నీ మీరు ఇక్కడ నుండి కూడా మీరు మాడిఫై చేసుకోవచ్చు. మీరు జస్ట్ టెక్స్ట్ని ప్రెస్ చేయగానే మీకు టెక్స్ట్ సెలెక్ట్ అవుతుంది కదా, అవగానే ఇక్కడ ఇక్కడ డాట్లు కనబడుతుంది, లైన్లు కింద కనబడుతుంది చూడండి డస్ట్బిన్ పక్కన. సో దాని మీద ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, మీరు బ్లెండింగ్ మోడ్ మార్చుకోవచ్చు, పెర్స్పెక్టివ్ అంటే ఇందాక చెప్పాను కదా ఎలా ఉన్న టెక్స్ట్ని ఎలా మారుస్తున్నావు అది పెర్స్పెక్టివ్, ఇంకొకటి యాంగిల్ ఏమైనా మార్చుకోవచ్చు, కలర్ మార్చుకోవచ్చు, ఫాంట్ ఎక్కడ నుండే మార్చుకోవచ్చు, అవుట్లైన్, బ్లర్, షాడో ఇవన్నీ మీరు ఎక్కడ నుండి అడ్జస్ట్ చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళాల్సిన పని కూడా లేదు. లాక్ రేషియో అంటే ఏం లేదండి, మీరు హైట్ ఎంత, ఇందాక కీప్ ఆస్పెక్ట్ రేషియో అని పెట్టాను కదా అది, మీరు హైట్ పెంచితే హైట్కి తగ్గట్టి విడ్త్ కూడా పెరుగుద్ది. సో మీకు ఏంటంటే సాగదు అన్నమాట. సో నేను లాక్ రేషియో అయితే నాకు టెక్స్ట్లకు అవసరం లేదు, ఇలా ఉంచుకుంటున్నా. మీరు ఇష్టం, మీరు ఇందులో ఒకసారి ట్రై చేయండి. మాస్కింగ్, మూవ్ సైజ్ నేను ఇవన్నీ తర్వాత చెప్తాను మీకు, ప్రజెంట్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి నేను కొద్దిగా మాత్రమే మీకు చెప్తున్నా, జాగ్రత్తగా చూసుకోండి. సో నాకు ఈ టెక్స్ట్ ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ వరకు ఓకే అనుకున్న తర్వాత ఇలా పెట్టుకున్నా. ఇప్పుడు నా ఫోటోకి నేను పేర్లు పెట్టుకోవాలి, అప్పుడు మళ్ళీ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక రెండు షేప్లు యాడ్ చేసి దానిపైన నా పేరు పెట్టుకుందామని చూసుకుంటున్నా. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ప్లస్ సింబల్ మీద నొక్కి మళ్ళీ ఇంకొక షేప్ తీసుకుంటున్నా, షేప్ తీసుకొని మళ్ళీ రెక్టాంగిలే తీసుకుంటున్నా, తీసుకొని ఫిల్ కలర్లో ఈసారి ఎల్లో కలర్ ఇచ్చుకుంటున్నా. సో కొంచెం నాకు లైట్ ఎల్లో కావాలి, ఓకే, గ్రీన్కి ఎల్లోకి మధ్యలో ఉంటుంది కలర్ అది. సో ఓకే నాకు ఈ కలర్ ఓకే అనుకున్న తర్వాత నేను మళ్ళీ సింగిల్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా కాబట్టి మొత్తం ఈక్వల్ కొడేసా. సో నాకు మొత్తం సింగిల్ కలర్ అయిపోద్ది. సో అప్లై కొట్టి నేను దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు మీరు గమనించారో లేదో దీని ఎడ్జెస్ అనేవి చాలా షార్ప్గా ఉన్నాయి, అంటే మీరు ఎడ్జెస్ చూడండి, ఇవి ఎడ్జెస్ని మీకు చాలా షార్ప్గా ఉన్నాయి, ఈ కటింగ్స్ చాలా షార్ప్గా ఉన్నాయి. అట్లా కాకుండా కొన్ని కొన్ని వాటిల్లో రౌండ్ వస్తున్నాయి కొంతమందికి, అది ఎలాగో ఇందులో చేసి ఇందులో చెప్తా చూడండి. మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనబడుతుంది చూసారా, ఇది ఈ మధ్యలో ఈ ఎల్లోకి మధ్యలో ఒక సర్కిల్ కనబడుతుంది చూడండి, ఎల్లోకి మధ్యలో ఇక్కడ ఒక సర్కిల్ కనబడుతుంది. ఆ సర్కిల్ మీద మీరు జస్ట్ ఒకసారి నొక్కితే చాలు, ఇక్కడ ఒక ఆప్షన్ మళ్ళీ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ కార్నర్స్ మీకు రౌండ్ రావాలనుకుంటున్నారో అవన్నీ సెలెక్ట్ చేసుకుని, నాకైతే 4 కార్నర్స్ కావాలి కాబట్టి నేను 4 సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకుని రౌండ్ వాల్యూ ఎంత ఉండాలో చూసుకోండి. మీరు అబ్జర్వ్ చేసారో లేదో నేను ఇక్కడ జరుపుతున్న కొద్దీ ఇక్కడ కార్నర్స్ రౌండ్ అవుతున్నాయి. సో ఇక్కడ నేను రౌండ్ చేసుకుంటున్నా, దీన్ని రౌండ్ చేసుకొని సో దీన్ని ఇలా పెట్టుకుంటున్నా. పెట్టుకున్న తర్వాత మరలా ఇది నా పేరుకి, మరలా మనకు ట్యాగ్ లైన్స్ ఉంటాయి కదా వాక్యోపదేశకులు అని, లేదంటే మన మినిస్ట్రీ కింద మన పేరు మన మినిస్ట్రీ పేరు కింద వేస్తాం అవి కానీ, అవి అన్నీ యాడ్ చేసుకోవడానికి నేను ఇంకొక 2 షేప్లు యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నా దీంతోపాటు. అవి నాకు వైట్ కలర్స్లో కావాలి, అవి నాకు రెక్టాంగిల్సే కావాలి, డైరెక్ట్ రెక్టాంగిల్సే కావాలి, ఇలా సర్కిల్ ఇలా రౌండ్ వద్దు నాకు, నేను డైరెక్ట్ రెక్టాంగిల్సే తీసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ప్లస్ మీదకి వెళ్ళి దాదాపుగా మళ్ళీ షేప్లోకి వెళ్ళి ఇప్పుడు నాకు వైట్ కలర్లో కావాలి,
బయట తీసుకొని ఓకే కొట్టుకొని ఇప్పుడు నాకు ఇందాక మరి ఇందాక అందులో రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా సో అదే ప్రాసెస్ దీనికి అప్లై అయిపోయింది సో ఇక్కడ మనం ఏం చేయాలి దాన్ని మార్చుకోవాలి మళ్ళీ మళ్ళీ సేమ్ ప్రాసెస్ మార్చుకోవడానికైనా అదే తెచ్చుకోవడానికైనా అదే జస్ట్ దీని మీద ప్రెస్ చేస్తే ఈ కార్నర్స్ అనేది తీసేయండి సో అయిపోయింది సో దీనికి మళ్ళీ నేను తీసుకొచ్చి దీన్ని ఇక్కడ పెడుతున్నా కొంచెం నీట్గా ఉంచడానికి వాక్యూమ్ డిస్క్లు అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు కాబట్టి కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి నేను చిన్నగా పెడుతున్నా సో నాకు ఇదే షేపు మరలా కింద పేరు పెట్టుకోవడానికి కూడా కావాలి అంటే మన మినిస్ట్రీ నేమ్ అది పెట్టుకోవడానికి కూడా కావాలి సో అప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ప్లస్ మెదలి నొక్కే విధంగా కాకుండా ఇప్పుడు ఇదే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గీతలు కనబడుతున్నాయి చూస్తే దాని మీద నొక్కండి ఇక్కడ డూప్లికేట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి జస్ట్ దాని మీద డూప్లికేట్ నొక్కండి మీకు ఇంకొక డూప్లికేట్ అనేది క్రియేట్ అవుతుంది సో క్రియేట్ అయిన దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ పెట్టుకోండి దాన్ని సో ఇక్కడికి పేర్లకు పెట్టుకునేది అయితే చేసుకున్నాం నాకు కొంచెం బోసుగా అనిపిస్తుంది సో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ వైట్కి ఇంకొక చిన్న లైన్ ఏదైనా యాడ్ చేద్దాం కొంచెం లుక్ రావడం కోసం అని అనుకుంటున్నాను మళ్ళీ ఒక షేప్ తీసుకొని రెక్టాంగిల్ తీసుకొని ఈసారి నేను ఇక్కడ రెడ్ ఇద్దాం అనుకుంటున్నా సో రెడ్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టి మళ్ళీ ఓకే కొట్టి అప్లై కొట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి నాకు కొంచెం ఐస్ ఇబ్బంది వల్ల చెయ్యి అక్కడ టచ్ అవుతుంది తెలియట్లేదు సో మీరైతే జాగ్రత్త చేసుకోండి ఒకసారి లేయర్ కదిలిందంటే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఇది కొంచెం యాడ్ చేసుకోవాలనుకున్నాను ఇదే లైన్ కింద కూడా యాడ్ చేసుకోవాలనుకున్నాను సో మళ్ళీ డూప్లికేట్ ఐదు కాదు కదా మనకు కావాల్సింది ఒకవేళ ఇలా జరుగుతుందని మీకు ఏమన్నా అనిపించినప్పుడు మీకు ఇందాక ఒక ఆప్షన్ చెప్పా ఏంటది లేయర్ ప్యానెల్లోకి వెళ్ళి మనకి ఏ లేయర్ అయితే కదలకుండా ఉండాలనుకుంటున్నారు దానికి లాగ్ చేసుకోండి కూడా ఉండదు ఇంకా కెట్టి పరిస్థితుల్లో కదలవయ్యి సో మన ఇష్టం కదుపుకుంటే ఏది మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అదే కదులుద్ది ఓకేనా ఓకే ఇప్పుడు దీన్ని నొక్కితే మీకు ఎంత జూమ్ అయినా మరలా యథావిధిగా వచ్చేస్తుంది మీకు పైన చూడండి పైన 51% దగ్గర ఒక పక్కన ఒకటి కనబడుతుంది చూసారా దాని మీద నొక్కితే మీకు పాంప్లెట్ ఎంత జూమ్ అయినా మరలా యథా నార్మల్ వ్యూకి వచ్చేస్తుంది అనమాట సో ఓకే కొట్టుకొని నాకు ఇక్కడ వరకు ఓకే ఇప్పుడు నేను ఏం చేయాలంటే టెక్స్ట్లు యాడ్ చేసుకోవాలి ఇట్లీ మీద ఈ వైట్ మీద ఈ ఎల్లో మీద కింద వైట్ మీద నా మినిస్ట్రీ నేము పైన వాక్యూమ్ డిస్క్లను పెట్టుకోవాలి కింద నా పేరు పెట్టుకోవాలి టైపింగ్ ఆల్రెడీ నేను చేసుకొని పెట్టుకున్నా మీకు ఇబ్బంది పడతారని టైం ఎక్కువ అవుతుందని టైప్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ మనం టైప్ చేసుకున్నదాన్ని ఇందులో సేవ్ అయిపోయి ఉంటాయి టెక్స్ట్ కొంతమంది కొన్ని లెటర్స్ సేవ్ అయిపోయి ఉంటాయి అవి ఎలా తీసుకోవాలంటే జస్ట్ ఏం లేదు ప్లస్ సింబల్ మీద నొక్కండి టెక్స్ట్లోకి వెళ్ళండి ఇక్కడ ప్లస్ అనే సింబల్ కనబడుతుంది చూడండి మరలా దీని మీద నొక్కండి అంటే మనం ప్రీవియస్గా ఏ టెక్స్ట్లు అయితే యూజ్ చేసామో ఆ టెక్స్ట్లు అన్నీ కూడా ఇక్కడ కనబడతాయి సో ఒకసారి యూజ్ చేసిన టెక్స్ట్ మళ్ళా మనం టైప్ చేసుకునే ఇబ్బంది లేకుండా మంచి ఫ్యూచర్ ఉంది ఇందులో సో నేను ఇక్కడ ఏం పెట్టుకోవాలనుకుంటున్నానంటే వాక్యోపదేశకులను పెట్టుకోవాలనుకుంటున్నా వాక్యోపదేశకుల్ని నాకు షాడో వద్దు వాక్యోపదేశకులకి ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వైట్ కదా షాడో వస్తే బాగోదు సో నేను అక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళి షాడో అనేది ఆఫ్ చేస్తున్నా జస్ట్ ఇంటూ మార్క్ కొట్టా చూసారా షాడో పోయింది ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే దీన్ని ఫాంట్ మార్చాలనుకుంటున్నా సో టెక్స్ట్ ప్రాపర్టీస్లోకి రండి ఫాంట్ మారుద్దాం నాకు ఈ ఫాంట్ ఓకే కాకపోతే కలర్ నాట్ ఓకే ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ దేని మీద పెడుతున్నాం ఇది వైట్ మీద పెడుతున్నాం కాబట్టి సో నేను ఇక్కడ కలర్ మార్చాలనుకుంటున్నా ఇక్కడ చూసారా టెక్స్ట్ టాప్ అని ఉందో చూసారా దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా నాకు ఇక్కడ ఏం పెడదాం అనుకుంటున్నానంటే పింక్ పెడదాం అనుకుంటున్నా
సో నాకు మొత్తం సింగిల్ కలర్ కావాలి కాబట్టి సింగిల్ కలర్ చేసేసా ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు నొక్కడం వల్ల సింగిల్ కలర్ అయిపోద్ది సో ఓకే ఓకే కొట్టుకొని ఇక్కడ పెట్టాలనుకుంటున్నా కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలను చేసుకుంటున్నా ఆ వైట్ బ్యాక్ గ్రౌండ్ కి తగ్గట్టు फ्रेंड्स अर्थं कावाली नैन चला नेमदू प्रती विषयानी चूपस्तू चुत वास्तवा स्पीड सो मेक वीडियो लागन एमकोवेन वाल चाल मंदिर कदा चलते इबंध लेन वालों को नेमद प्रतीदी कुल कोसम चप्पा पैस्थित एरपड़ी सो इक नैन वाक्य उपदेश ऐडकना इप्ड क्या पेर याडी मरला प्लस सिंबल ना पेरे ऑलरेडी नेन टाइप पेकना सो ने टाइप तसेकना टाइप जस्ट मेरे इकोनी अद टाइप सो ने मल्ल प्रॉपर्टी फॉन्ट मारुस्तुन्ना एंदुकंटे ना पेर की संबंधी फॉन्ट कदा सो कोई मंच फॉन्ट फॉन्ट पेट्टुकोवालनि इष्टपड़ुतुन्ना कलर नेनु ब्लैक पेट्टालनुकुंटुन्ना ఎందుకంటే మనం అక్కడ వాడింది yellow yellow మీద బ్లాక్ అనేది బాగా కనబడుద్ది సో దాని కోసమని నేను పెట్టాలనుకుంటున్నా ओके पेट्टुकुन्ना पेट्टुकुन्न तर्वात इक्कड किंद मिनिस्ट्री नेम याड चेसुकोवालनुकुंटुन्ना सो मल्ली प्लस प्लस लोकि वेल्लि टेक्स्ट याड चेसुकोनि सो रेडी मीडिया मिनिस्ट्रीज अद्क टेक्स्ट मार्चाल पिंक की रेड की मध्य इवाल सेलेक्ट ओके ओके मल्ल दीसकोचे किंद वैट बॉक्स इच्छुक मिनिस्ट्री पेर पेटे सो अड़ प्लेसा इपड़ चूँ चूसरा अंदर इटिंद सो मरला ఇక్కడ వరకు సేవ్ చేసుకోవడం మంచిది సో మలేస్ట అక్కడ పైనది కనిపిస్తుంది కదా రైట్ సింబల్ దాన్ని నొక్కేసా సో మరలా నేను ఇంకా ఏమేమి యాడ్ చేయాలి డేట్లు యాడ్ చేయాలి ఇవి కూడా యాడ్ చేద్దాం చూడండి అల్ల ప్లస్ లోకి వెళ్లి నేను డేట్లకు కూడా ఒక షేప్స్ తో పాటు క్రియేట్ చేయాలని అనుకుంటున్నా సో ఏంటంటే ఇది మరలా ఇది తీసుకొని నేను వైట్ తీసుకోవాలనుకుంటున్నా షేప్ ఈసారి ఎందుకంటే मरला कुछ रौंड से दी सो इंदा चपाँ कदा दीनमीद नौकर आटोमेटिक रौंड अनेपड़ी एरपड़न तरह दीन इकान मल्ल दी डूप्लीकेट इष्टपड़ना डूप्लीकेट फ्रेंड्स ने वर्क चूप्चाल ना तब ने सीरीयी चेयटे पांपलेट सो डिजन बेवुद्ध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 ु
అంతా అదే మీకు నేర్పించాలని నేను ఏదో జాయిజూయిగా చేసుకుంటున్నా. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ అనేది మనకు వర్క్ నేర్పదు, క్రియేటివిటీ అనేది మనలో ఉండాలి. సాఫ్ట్వేర్ ఏంటంటే మన క్రియేటివిటీని చూపించడానికి ఉపయోగపడుద్ది అంతే. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ వల్ల సాఫ్ట్వేర్ నేర్చుకున్నంత మాత్రాన వర్క్ వచ్చినట్టు కాదు. సో ఇది కూడా అంతే, మళ్ళా నేను కొంచెం మార్చుకోవాలనుకుంటున్నా, దీన్ని కూడా కొంచెం ముందుకు జరుపుకోవాలనుకుంటున్నా. జరుపుకొని ఈ లేయర్స్కి పెట్టుకోవాలనుకుంటున్నా. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కనబడుతున్న ఈ టిక్ మార్క్ని మనం ఒక్కసారి ప్రెస్ చేసామంటే కనుక అది ఒక లేయర్ కింద తయారైపోద్ది.
ఒక లేయర్ కింద అయిపోతుంది. సో మీకు ఓకే పెర్ఫెక్ట్ అని అనుకున్నాక మాడిఫై చేయను అని అనుకున్నప్పుడు మాత్రమే ఆ పైన అప్లై సింబల్ని నొక్కండి, లేదంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో నొక్కద్దు, ఎందుకంటే మీరు మళ్ళీ మాడిఫై చేసుకోలేరు, గుర్తుపెట్టుకోండి. సో నాకు ఈ రెండు ఇక్కడ ఉండడం ఓకే. ఇప్పుడు మరలా ఇక్కడ నేను పైన తేదీలు ఇక్కడ కనబడుతున్న ఈ వైట్ చిన్న వైట్ దాంట్లో తేదీలు కింద దాంట్లో స్థలము పెట్టాలనుకుంటున్నా. సో తేదీలను పెట్టుకోవడానికి మరలా చిన్న బాక్స్ అక్కడ క్రియేట్ చేయాలని చూస్తున్నా, దీనికి గ్రేడియంట్ అప్లై చేయాలని చూస్తున్నా. సో గ్రేడియంట్ అయితే ఈ కలర్ ఇచ్చా నాకు ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ తేదీలు అని ఇచ్చుకుందాం, మరలా దీన్ని డూప్లికేట్ చేసుకొని ఇక్కడ స్థలము అని ఇచ్చుకుందాం. సో ఇక్కడ డేట్స్ సో దీన్ని డూప్లికేట్ చేసి ఇక్కడ పెట్టుకొని మళ్ళీ దీన్ని ఎడిట్ చేద్దాం. ఎడిట్ చేయాలంటే మళ్ళీ ఏం లేదు, ఇది ఇక్కడ కనబడుతుంది కదా, దీని మీద నొక్కండి, వెన్యూ సో ఓకే. ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి 2021 అడ్జస్ట్ చేసుకోండి, మీ ఇష్టాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి దీన్ని. మళ్ళీ డూప్లికేట్ చేసుకొని దీన్ని ఇక్కడ అడ్రస్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటున్నా. శాటిలైట్ సిటీ కామా రాజమండ్రి ఓకే. ఇప్పుడు కిందగా లైన్ స్పేసింగ్ అంటే ఏంటో చూపిస్తాను అన్నాను కదా, ఇప్పుడు చూపిస్తా చూడండి బాగా. శాటిలైట్ సిటీ రాజమండ్రి రెండు పక్క పక్కనే వచ్చినాయి, నాకు స్పేస్ సరిపోవట్లే. ఇప్పుడు నేను ఏం చేయాలంటే శాటిలైట్ సిటీ పైన ఉండాలి, రాజమండ్రి కింద ఉండాలి. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి రాజమండ్రి అన్నదాన్ని కిందకి రప్పించుకుంటున్నా. ఇప్పుడు మీరు చూడండి రెండు పక్క పక్కన పైన కింద వచ్చినాయి కదా, మధ్యలో స్పేస్ వచ్చింది చూడండి. మీకు ఇందాక అక్కడ లైన్ స్పేసింగ్ అని చూపించాను కదా టెక్స్ట్ యొక్క ప్రాపర్టీస్లో, ఆ ప్రాపర్టీస్లో లైన్ స్పేసింగ్ అంటే ఏంటి ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. మరలా దీని మీద నొక్కండి, మీకు లైన్ స్పేసింగ్ మీద నొక్కండి. లెటర్ స్పేసింగ్ అంటే ఆల్రెడీ చూపించా అక్షరానికి అక్షరానికి, ఇప్పుడు లైన్ స్పేసింగ్ అంటే ఏంటి చూడండి. చూడొచ్చారా పై లైను కింద లైను దగ్గర అవ్వడం దూరం అవ్వడాన్ని లైన్ స్పేసింగ్ అంటారు, ఏం లేదండి అది, జస్ట్ పై లైన్కి కింద లైన్కి ఎంత గ్యాప్ ఉండాలనేది తెలిపేదే లైన్ స్పేసింగ్. సో నాకు ఈ లైన్ స్పేసింగ్ సరిపోద్ది ఇక్కడతో, ఇది ఓకే, ఇక్కడ వరకు ఇది ఓకే, రాజమండ్రి ఓకే. ఇది వెన్యూని మరలా నేను కొంచెం కిందకి దింపాలనుకుంటున్నా. సో ఇలా పెట్టుకొని వెన్యూని ఇక్కడ పెట్టుకుంటున్నా, పెట్టుకున్న తర్వాత రికార్డ్ అవుతుందా లేదా స్క్రీనింగ్ ఓకే. ఓకే ఒకసారి ప్రివ్యూ చూసుకుందాం. అమ్మా నాకు ఓకే, చూసారు ఎంత బాగా వచ్చిందో, ఎంత నీట్గా వస్తుందో పాంప్లెట్. సో మరలా నేను ఇక్కడ ఫోన్ నెంబర్లు యాడ్ చేసుకోవాలిగా మరి. సో జస్ట్ మరలా ఫోన్ నెంబర్లు టైప్ చేసుకొని చాలామంది ఎడిటింగ్ అంటే చాలా ఈజీ అండి, ఏముందండి రెండు మొక్కలు అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి పెట్టేస్తే అయిపోయింది కదా ఎడిటింగ్ అనుకుంటారు, కానీ అందులో దిగితేనే కానీ తెలియదండి అది ఎంత ఇబ్బందికరమైన పను, ఎంత ఊపికతో సహనంతో చేయాల్సిన పను. అందులో దిగితేనే కానీ అర్థం కాదు ఎవరికి. మేము ఒక్కొక్క పాంప్లెట్ చేయాలంటే అండి దాదాపుగా 6-7 గంటలు 5-6 గంటలు పడుతుంది.
ఇక్కడ మనం పెట్టేది బ్యాక్గ్రౌండ్కి కొంచెం డార్క్ బ్యాక్గ్రౌండ్లో పడుతుంది కాబట్టి నేను ఇక్కడ వైట్ కలర్ తీసుకున్నా, ఎల్లో కలర్ తీసుకున్నా టెక్స్ట్కి. ఎందుకంటే ఇక్కడ ఇది చూసారో లేదో మీరు, ఇది మొత్తం కూడా డార్క్ బ్యాక్గ్రౌండ్. సో నాకు ఇక్కడ ఇది ఓకే, సేవ్ చేసుకుంటున్నా. ఇక్కడ అన్నీ పెట్టాం కానీ ఎవరి ప్రెజెన్స్ అనేది పెట్టుకోలేదు కదా మనం, సో అది కూడా పెట్టద్దు, అయిపోద్ది, నాకు పాంప్లెట్ అయిపోయినట్టు ఉంటుంది. టీవీ మీడియా మినిస్ట్రీస్ ప్రజెంట్ తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. మీరు వచ్చిన పెట్టుకోండి, ఏదన్నా పెట్టుకోండి, అది మీ ఇష్టం. సో ఇదండి పాంప్లెట్ ఒక సంగతి. ఇప్పుడు అంతా అయిపోయింది కదా, మరి దీన్ని సేవ్ చేయడం ఎలాగా అంటే ఏమీ లేదు. ఇక్కడ ఇది కనబడుతుందా సింబల్, అందులోకి వెళ్ళి ఇక్కడ గ్యాలరీ మీకు ఇందులో ఎంత సైజ్ వచ్చిందో కూడా చూసుకోవచ్చు అండి. జస్ట్ సైజ్ మీద క్లిక్ చేయండి. ఇది 1.3 MB ఉంది, నేను చేసిన ఫైలు 1.3 MB ఇచ్చుకోండి. గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్లో థంబ్నైల్ అప్లోడ్ చేయాలంటే 2 MB లోపే ఉండాలి. 2 MB దాటిందంటే మీకు ఫైల్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోదు. సో దానికోసం ఈ యాప్ మన సేవ్ చేయకముందే ఎంత వస్తుందో ఈజీగా చెప్పొద్దు మనకి. సో ఏం లేదు, జస్ట్ ఇక్కడ మీరు ఒకవేళ మీకు 72 ఉంటే ఇక్కడ 300 పెట్టుకోండి, 300 pixels per inch అని పెట్టుకోండి ఖచ్చితంగా, లేదంటే క్వాలిటీ తగ్గిపోద్ది. పెట్టుకున్న తర్వాత మీరు జస్ట్ ఏమి ఇంకేమీ నొక్కద్దు, జస్ట్ గ్యాలరీ మీద సేవ్ కొట్టండి అంతే, మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోద్ది. ఇన్ కేస్ నాకు ఈ క్వాలిటీ కాదు, ఇంకా హై క్వాలిటీ కావాలనుకుంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ రీసైజ్ అని ఒక ఆప్షన్ అని చూసారా, దాని మీద నొక్కి ఈ సింబల్ మార్చుకోండి. మీకు పైన ఇక్కడ కనబడుతుందో లేదో, 8.2, 5.2, 3.2 megapixels మారుతున్నాయి, అంటే సైజు పెరుగుతుందన్నమాట. సైజు పెరిగే కొద్ది మీకు క్వాలిటీ అనేది పెరుగుద్ది. సో 33 megapixels అంటే ఇప్పుడు చూడండి దీని సైజ్ ఎంత వచ్చి ఉంటుందో, 7.2 MB. యూట్యూబ్ థంబ్నైల్ ఎంత తీసుకోదు కదా మరి, కాకపోతే ఎంత MB ఏంటంటే మనం ఎవరికైనా పంపించుకునేటప్పుడు కానీ, ఫేస్బుక్లో కానీ పెట్టుకునేటప్పుడు కానీ బాగా ఉపయోగపడుతుంది. సో మ్యాక్సిమం ఎప్పుడు కూడా నెట్లో పెట్టుకోవడానికి అయితే కనుక కొంచెం హై క్వాలిటీగానే చేసుకోండి, క్వాలిటీ మిస్ అవ్వకుండా ఉంటుంది. జస్ట్ ఏం లేదు, మీరు క్వాలిటీ పెరగాలంటే ఇక్కడ రీసైజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా, ఆ ఆప్షన్లోకి వెళ్ళి ఈ దీన్ని ప్రెస్ చేసుకుని ఇది మార్చుకుంటూ ఉండండి. ఇది చివరికి పెట్టుకోండి, అలాగా 2-3 times చేయండి. అది ఎప్పుడైతే ఇంకా తర్వాత వెళ్ళడానికి వీలు లేకుండా ఆగిపోద్దో అప్పటి వరకు పెంచుకోండి. దాదాపుగా మీకు సైజు క్వాలిటీ అనేది పెరుగుద్ది, పిక్సెల్స్ కూడా పెరుగుతాయి, మీకు అన్నీ పెరుగుతాయి. సో మీకు జూమ్ చేసుకున్నా మీకు ఆ ఇబ్బంది ఉండదు. చూసుకున్నారు కదా, సో మరలా యథావిధిగా వచ్చేయడానికి నార్మల్ ప్రివ్యూ రావడానికి ఇదిగో ఇక్కడ పైన కనబడుతుంది కదా, 33% పక్కన మన సైజు కూడా పక్కన చెప్తుంది చూడండి, 7680x4320 pixels ఉన్నది ఇది మనం చేసిన పాంప్లెట్ వచ్చి. సో అంత క్వాలిటీగా ఉందన్నమాట. మీకు మ్యాక్సిమం చెప్తున్నా 300 రిజల్యూషన్ కంటే ఎక్కువ పెట్టుకోవద్దు, అది మోర్ దెన్ ఎనఫ్ మనకి. ఎందుకంటే అంతకంటే ఎక్కువ రిజల్యూషన్ అది ప్రింటింగ్ కూడా వెళ్ళిపోయే రిజల్యూషన్ అది 300 అనేది. సో మ్యాక్సిమం మీరు ఏమైనా ప్రింట్ చేసుకోవాలనుకున్నా, చిన్న చిన్న పాంప్లెట్లు మీరు తయారు చేసుకుని ఇంట్లో మీరు ప్రింటింగ్ చేసుకోవాలనుకున్నా, ఇది పెద్ద మహా సులభమైన పద్ధతి ఇది. ఇది ట్రై చేయండి, ఇక్కడతో ఆగిపోలేదు ఇది. నేను ఇంకా రాను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను దీని మీద, పాంప్లెట్స్ ఎలా చేసుకోవాలి, అవి ప్రింటింగ్ ప్పుడు ఏ పద్ధతులు మనం ఫాలో అవ్వాలి, ఫోటో బ్యాక్గ్రౌండ్స్ ఎలా కట్ చేసుకోవాలి, లోగోస్ ఎట్లా తయారు చేసుకోవాలి, ప్రసంగాలు ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, వీడియో రికార్డింగ్స్ ఎలా చేసుకోవాలి, తక్కువ బడ్జెట్లో వీడియో ఎక్విప్మెంట్ ఏం తీసుకోవాలి, బడ్జెట్లు నేను 5,000 దగ్గర నుండి 5 లక్షల వరకు కూడా బడ్జెట్ చెప్పగలనండి. 5,000 ఉంటే దానికి కూడా నేను పని చేయించగలను మీతో, 5 లక్షలు ఉన్నా నేను దానికి కూడా మీతో మీకు ఏమేమి తీసుకుంటే బెటర్ అనేది కూడా నేను చెప్పగలుగుతా. సో 5,000 దగ్గర నుండి దాదాపుగా 5 లక్షల వరకు ప్రతిదీ నేను మీకు అందుబాటులో ఉండడానికి, మీకు ప్రతిదీ ఏదైతే అవసరమో అది ప్రతిదీ కూడా నాకు తెలిసినంత మటుకు నేను చెప్పడానికే ప్రయత్నిస్తాను. ప్రతిదీ నేర్చుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఇప్పటివరకు వీడియో చూసిన మీ అందరికీ కూడా ప్రభు పేరట మరొకసారి నా ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉన్న ఎంతో కొంత మీకు
దేవుని సేవ చేసుకోవడానికి కొద్దిగా సహకారంగా అనిపించిన దయచేసి మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేయండి. మరి ముఖ్యంగా సేవకులకు మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే ఇవన్నీ సేవకులకి అత్యంత అవసరం ప్రస్తుతం ఉన్న రోజుల్లో. కాబట్టి మరలా మరొక వీడియోతో మిమ్మల్ని మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.